ఏంద్రా కుర్ర ఆలోచిస్తుండో అడివన్నా అడివన్నా రేపు మనకు అనిద్దరికితే ఏం చేస్తావు నేనేం చేస్తానరా అలా అంటావేంటడివన్నా అవునరా కుర్ర నాకు అలాంటి ఆట మీద ఆశ లేవు నాకు ఈ అడి ఉంది నేనే ఉన్నాను అయితే నిదంతా నేనే తీసుకున్నా తీసుకోరా కుర్ర అయినా నాకు తెలియకుండా అడుగుతుండా దాంతో నువ్వు ఏం చేస్తావురా ఏం చేస్తానా దిగులుండాదే తల్లి జరిగినంతా జరిగినట్టు చెబుతాను జరగబోయేది అద్దంలో చూపిస్తాను మా కిట్టు ఎక్కడ ఉన్నాడు చెప్పగలవా తప్పకుండా చెప్పగలను తల్లి చెప్పగలను ఎల్లి బియ్యం ఎట్టుకురా అలాగే ఇక్కడ కూర్చో తీసుకొస్తాను లక్ష్మీపుత్రుడివే అన్నకి ముక్కు మీద కోపం మనసు మాత్రం ఎన్నపూస అలా అంటే నేను పొంగిపోతాను అనుకున్నావేంటి ఆ పప్పులే ఉడుకో నా దగ్గర మధ్యలో మీరేమిటండి కొండదేవర మాట కొట్టివారే కన్నా భద్రాచలం రావణ మీద ఆన సీతమ్మ కష్టాలు తీర్చిన హనుమంతుడి మీద ఆన తల్లి నీకో శల్యులున్నది అవునా అవును నిజమే ఆ శల్యులకి పెనుగుటుండాడు వాళ్ళిద్దరూ ఇప్పుడు లేదు వాళ్ళ పుంజు మాత్రం మీ కాడనే పెరుగుతుంది ఇప్పుడు ఆ పుంజు కూడా మీ కాడలేదు యాడికో పోనాది అది నీ మనసులో ఉన్న దిగులు జరిగింది జరిగినట్టు ఎంత బాగా చెప్పాడరా తోరా ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు యాడనో లేడమ్మా ఈడనే ఉన్నాడు తప్పక ఇంటికి తిరిగి వస్తాడు తప్పకుండా ఇంటికి తిరిగి వస్తాడా రాజులా ఇంటికి వస్తాడమ్మా నీ బిడ్డ రాజులట్టుకొస్తాడు బంగారు కాసులట్టుకొస్తాడు అదిగోనమ్మా వచ్చాడు నీ బిడ్డ కార్లో వచ్చాడు ఎంత అందంగా ఉన్నావురా గిట్టు ఏంట్రా గుట్టు పట్ల మారిపోయావు అవునండి మన బాబు ఇప్పుడు అచ్చు మహారాజు లాగుండీ అలా అందుకే అమ్మాయి దిష్టి తగులుతుంది చాలా బాగుంది నీకు కూడా కావాలా కొనిస్తాలే బలి బలి మన ఎంత మంచోడు అర్థమా ఆ రోజు ఆ ఉగ్రం దోషమైన బయట వాళ్ళతో మాట్లాడతానన్నావు ఇదిగో నీకు ఎన్ని ఉగ్రాలు కావాలా అని తీసుకో ఇంకెప్పుడు బయట వాళ్ళతో మాట్లాడబడదే చూసావట అమ్మాయి చిట్టు ఆ రోజు నిజం తెలియకుండా నిన్ను కొట్టాను నన్ను క్షమించరా అంత పెద్ద మాట్లాడకపోద్దమ్మా ఆ రోజు అలా జరగకపోతే ఇరు ఇంత గొప్ప నయ్యవాణి కాదుగా సరే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చారా గిట్టు ఎక్కడి నుంచి వచ్చారంటావాడి పెద్దానా అడవిలో దొరికింది అబ్బరబడ కండమ్మ మిమ్మల్ని అందరినీ అందలో ఎక్కించడానికి వచ్చాడు ఈ కుర్ర కారెక్కో జుట్టు చుట్టండి ఇదిగో పెద్దనా తాను ఈ కారు నీకోసారు నాకెందుకు ఇవన్నీ తీసుకో ఇంకా ఆలోచిస్తానేట్రా పదరాలా తిరిగే చూద్దాం పదమై నాడకి నా కోరిక తీరింది రావరా త్వరగా ఏంద్రా కుర్ర అలారుతుండవు జంతువులు వచ్చి మీద పడగలవు పడుకో తెల్లారి కోడిపాతి పెట్టిన చోటుకి వెళ్దాం పడుకో Thank you.
వరే వా షేర్ ఖాన్, నీకున్న కండబలానికి గుండె ధైర్యానికి నిజంగా నిన్ను మెచ్చుకోవాల్సింది. నై సాబ్, ఈ షేర్ ఖాన్ కండబలానికి మన మాజీ మున్సిపల్ భుజంగరావు బుద్ధిబలం మీ పొలకబడి తోడు లేకపోతే ఈ బ్యాంకు దోపిడీ ఇంత సక్సెస్ అయి ఉండేది కాదు. భలే ఒప్పుకున్నావయ్యా. నిజాన్ని ఎప్పుడు నిర్భయంగా ఒప్పుకుంటాడు బే ఈ షేర్ ఖాన్. ఏది ఏమైనా అనుకున్న పని సాధించాం. పోలీసులు కూడా సర్దుమడిగే వరకు ఈ డబ్బును ఇక్కడే పాతి పెట్టండి. అదేలాగా మన పార్ట్నర్ వస్తానన్నాడుగా, వచ్చే వరకు ఆగుదాం. ముందు పాతి పెట్టండి, మళ్ళీ ఎవరైనా ఫారెస్ట్ ఆఫీసర్స్ వస్తే లేనిపోని గొడవ వస్తుంది. అసలే ఇది దొంగ సొమ్ము. అంతేనంటారా సార్? సరే కానివ్వండి. ఏ రాయి తీసి బయట బారాయ్. అయ్యగారు ఏదో పెట్టిలా తగులుతుంది. బయటది చెప్పేసిండి. అతను మన కోసం అడుగులు వెతుక్కుంటూ ఉంటాడు. పాపం అతనికి రూట్ కూడా తెలియదు. మీరు కూడా రండి బాస్, అందరం కలిసి వెళదాం. చూడు షేర్ ఖాన్, ఈ అడవిలో ప్రతి మూల ఒకేలా ఉంటుంది. అందరం కలిసి బయటికి వెళితే ఈ చోటు మర్చిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి నేను ఇక్కడే ఈ నిధికి కాపలా ఉంటాను, మీరు వెళ్ళండి. అవును షేర్ ఖాన్, ఆయన చెప్పింది బాగానే ఉంది. సరే మీరు ఇక్కడే ఉండండి, మేమందరం వెళ్ళి భుజంగరావు గారిని తీసుకొస్తాం. ఓకే. డబ్బు నిజమే, ఇది వాళ్ళు అన్నట్టు బ్యాగ్ నుంచి దొంగిలించుకు వచ్చిన డబ్బు లాగా ఉందే. మరి ఇదే అందా? ఎన్ని నగలు అమ్మో, ఇది మా మాస్టర్ గారు చెప్పినది లాగా ఉందే. గట్టి గారు వాళ్ళు వస్తుండట్టున్నారు, ఇది మనం దాచేసి వాళ్ళు ఏడిపిద్దామా? అలాగే. కుర్రా కుర్రా.
సాభ్యంత ఆలస్యం. సొమ్ము దాయిపోతే నిద్దొరికింది. నిద్దొరికిందా? సర్పంచిని కాపలాగా ఉండమని చెప్పి నేను మీకోసం బయలుదేరి వచ్చేసాను. పులి 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 తొలగొస్తుంది. పులి లేదు గిలి లేదు, చేతుల రివాల్వర్ పెట్టుకుని భయపడతావేమిటయ్యా? నీ కంగారు వదిలి అటు తిరిగి చూడు. పులి లేదా? పులి లేదు ఏం లేదు, నువ్వు నిద్రలో నడిచేస్తున్నట్టున్నావు. పద లోపలికి. నేను ఇక్కడ పెట్టిన డబ్బులు ఇది కనిపించవే? ఎవరు పేరట్టు మమ్మల్ని అడుగుతావేమిటి? ఇప్పటి వరకు నువ్వేట ఇక్కడ ఉంది? అదే నాకు అర్థం కావట్లేదయ్యా. నేను మీ దగ్గరకు వచ్చే ముందు వరకు ఇక్కడే ఉంటాను చూసాగా. అలాగా రై, చుట్టుపక్కల ఎవరన్నా ఉన్నారేమో నలుమూలలా వెతకండి రా, వెళ్ళండి. మొత్తానికి మంచి ప్లానే వేశావు శివయ్య. ప్లాన్ వేడు ఏమిటి? అందుకనే నా మీరంతా వెళ్ళండి, నేను చూసుకుంటానన్నావు. ఏమిటో మాట్లాడేది? ఏం లేదు, మెత్తగా చెవిలో పువ్వు పెట్టావంటున్నాడు. అంటే ఆ సొమ్మంతా నేనే కాజేసి ఎక్కడో దాచేశారని మీ అనుమానమా? నిధి పోతే పోయింది, అందరం ప్లాన్ వేసి దొంగిలించిన సొమ్ము పోయిందంటే అనుమానం రాదా? ఏమిటయ్యా నీ అనుమానం? సొమ్ము పోయిందన్న బాధ నీకెంతుందో నాకు అంతే ఉంది. నీ బాధ నాకు అనవసరం, ముందు పోయిన సొమ్ము సమాధానం చెప్పు. ఒక పక్క పోయిందని చెప్తుంటే సమాధానం చెప్పమంటావు ఏమిటయ్యా? పోయిందా లేక పోయినట్లు మమ్మల్ని నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నావా? ఆ అవసరం నాకు లేదు. అది నాకు అనవసరం. మర్యాదగా సొమ్ము ఎక్కడ దాచావో చెప్పు, లేకపోతే చెమడాలు తీసేస్తాను. రే ఏమిట్రా, పోనీలేని ఊరుకుంటుంటే పిచ్చి పిచ్చిగా రెచ్చిపోతున్నావు. నన్ను చూస్తే ఎలా ఉంది నీకు? ఎలా ఉంటాం ఏంది బే, మొత్తం చుట్టజుట్టుకెళ్ళిపోదామనా నీ ఐడియా? సొమ్ము చేతికి దొరికితే దొరికింది, లేకపోతే లేదు. నిన్ను మాత్రం వదలను. వదలకపోతే ఏం చేస్తావు? ఏమిటి ఏం చేస్తానా? ఈ చాకుతో నీ ప్రాణం. నాతోనే కయ్యా నీ కాలు దూతావా? చూసావా పార్ట్నర్ వీడి బతుకు ఏమైపోయిందో? వాడి బ్రతుకు గురించి అలా ఉంచు, ముందు మన భవిష్యత్తు మాట ఏమిటి? ఏముంది, ఇక్కడ ఉన్న డబ్బు నిధి కనపట్టలేదు కదా, ఎవరో ఎత్తుకెళ్ళిపోయి ఉంటారు. పదండి అమ్మమ్మ ఆగు ఫ్రెండ్, వాడి దగ్గర నాటకం ఆడితే ఆడావు కానీ మా దగ్గర కూడా ఆడితే ఎట్లా? ఏమిటి, మీరు నా మాట నమ్మట్లేదా? ఎలా నమ్మంటావు ఫ్రెండు? బిజినెస్ లో పార్ట్నర్ అయినా ప్రాణ స్నేహితుడైనా ఎవరైనా ఒకటే మాకు. తేడా వస్తే తలలు తీయాల్సిందే. ఏమంటావరా మోగుడా? అవునా అయ్య గారు. ఏమిటి వీడు వీడు మాట్లాడుతున్నాడు? ఏమిటి వీడు మూడువాడుగా? వాడిని అలా నటిస్తూ నీ దగ్గర పనిచేయమని నేనే పంపాను. ఎందుకు? నీ జుట్టు నా చేతిలో ఉండడానికి. నమ్మక ద్రోహి, నన్నే మోసం చేస్తావా నువ్వు? ఆగు, వాడిని ఎందుకు కొడతావు? నువ్వు ఇప్పుడు నటించడంలా చాలా గొప్పగా, ఊరికే పిచ్చి వేసలేక ఆ నిధి డబ్బు ఎక్కడ దాచావో చెప్పు. ఆ డబ్బు నిధి ఎక్కడున్నాయో నాకు తెలియదు అంటే నీకు అర్థం కావట్లేదా? రై, వీడితో ఊరికే మాట్లాడడం ద్వారా ప్రయోజనం లేదు కానీ వీడిని తలకిందులుగా వేలాడి తీసి పేకి తెగేయండిరా. ఆగండి, కదిలారా కంచి పరుస్తాను. అయ్య గారు, ఆ నిధి డబ్బు ఎక్కడ పెట్టాడో తెలుసుకోకుండా చంపేశాం, ఇప్పుడెలా? ఒరే పిచ్చివాడ, ఈ చుట్టుపక్కలే ఎక్కడో దాచుంటారు, నిదానంగా వచ్చి దాని గురించి వెతుకుతాం. ముందు ఈ శవాల్ని ఏం చేయాలన్న దాని గురించి ఆలోచించండి. ఆలోచించడం ఏందయ్య గారు, ఇక్కడే పాతేద్దాం. ఇది అసలే అడవి, ఏ నక్కో కుక్కో తవ్వి బయటికి తీస్తే శవాలు బయటపడతాయి,
మన గుట్టు బయటపడుతుంది. అయితే తగలెట్టేద్దాం. తగలబెడితే పొగొస్తుంది. పొగ చూడగానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి పడతారు. మరైతే ఏం చేద్దాం అయ్యగారు? ఒక్కటే మార్గం. ఆనవాళ్లు లేకుండా కొట్టుకోవాలంటే పొగొస్తుంది. పొగ చూడగానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి పడతారు. మరైతే ఏం చేద్దాం అయ్యగారు? ఒక్కటే మార్గం. ఆనవాళ్లు లేకుండా కొట్టుకోవాలంటే నదిలో పారేయండి. ఏ అడ్రస్ లేకుండా పోతాయి. అయ్యగారు మంచి ఐడియా. ఒరే వెనకేదో అలికిడైనట్టుంది, పోయి చూసిరండి. అంతా వెతికాం, ఎవరూ లేరు. అలా అని నమ్మటానికి వీల్లేదు. ఎవరో చూశారన్న మనసు శంకిస్తుంది. ముందు ఈ బాడీస్ ఇక్కడి నుంచి తీసేయండి. రాత్రి అయ్యేలోగా నిధి డబ్బు ఎక్కడుందో వెతుకుతాం. ఏందిరా కుర్ర, ఆ సావుల్ని చూసినప్పటి నుంచి ఏం మాట్లాడట్లేదు. నాకు మాట్లాడాలంటే భయంగా ఉంది. ఎందుకురా కుర్ర భయపెడుతావా? నేనుండగా అది కదరి వన్నా. నేను ఇక్కడ ఉంటే నాకు చావులే గుద్దుకొస్తున్నాయి. మా ఊరెళ్ళి మా ఇంటి పెద్ద గారితో చెప్పే వరకు నాకు భయం తీరదు. చెప్పడానికి వెళ్ళి నువ్వు ఇరుక్కో కదరా కుర్ర. నేను ఎక్కడ ఇరుక్కోనటి వన్నా. నిన్ను పంపడానికి నా మనసు ఒప్పట్లేదురా కుర్ర. నేను మళ్ళా నీ దగ్గరికి వస్తాగా, ఆ వచ్చినప్పుడు పోలీసులు వెంట పెట్టుకొచ్చి ఆ డబ్బు నీది ఎక్కడ దాచామో చెప్పి వాళ్ళకి అప్పగిద్దాం. సరే పద, ఆ కట్ట వరకు నేను దింపి మీ ఊరికి దారి చూపిస్తాను.